కుప్పంలో గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి మరొక జన్మెత్తాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటారు. పంచాయతీ ఎలక్షన్లో 85% వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది. జిల్లా పరిషత్తు మండల ఎలక్షన్లో పూర్తిగా స్వీప్ అయింది, వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా గెలిచింది. ఏదో ఒక 10% సీట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. మున్సిపల్ ఎలక్షన్లో ఆయన తిరిగి ప్రచారం చేసి, ఆయన కొడుకు ప్రచారం చేసి, చంద్రబాబు నాయుడు అన్నీ చేశా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ వన్ సైడ్గా గెలిచింది. ఇన్ని ఇంత గెలిచినా కూడా ఆ మాట చెప్తే ఇంకా దాన్ని ఇంకా ఆయనకే ఒక అంటే ఆయన ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదన్నా ఎలాగైనా మాట్లాడగలుగుతారు కానీ ఒక ఎవరికైనా అనిపిస్తుంది ఖచ్చితంగా అక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి. కానీ పులివెందుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎదురుగా మాట్లాడారు. అది దాదాపు 40 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క నాయకుడు కూడా పులివెందుల గురించి మాట్లాడతారు. చివరికి చూస్తే అక్కడ ఏమీ ఉండదు, ప్రతిసారి కూడా మెజార్టీ పెరిగేదే కానీ తగ్గే పరిస్థితి కూడా ఉండదని చెప్పి కూడా తెలియజేస్తారు. సార్, వైజాగ్ మీటింగ్లో ప్రధానమంత్రి గారు ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు తప్ప వేరే ఎజెండా లేదు, ఉండదు, ఉండబోదు అని క్లియర్గా చెప్పడానికి ఎలా చూస్తారు సార్? అంటే దమ్ముండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక గట్స్ ఉండే లీడరు కాబట్టే ఈరోజు అతను అంతమంది ఇష్టపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన అంత నమ్మకం పెట్టుకున్నారు, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసినారు. ఏమనుకున్నారు, లోపల ఒకటి బయట ఒకటి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. డైరెక్ట్గా అది ప్రధానమంత్రి కానీ ఇంకెవరైనా కానీ డైరెక్ట్గా మొహాన్నే చెప్పే స్వభావం అతనిది. ఆయన అనుకునేది డైరెక్ట్గా చాలా గొప్పగా చెప్పారని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. సార్, ప్రధానమంత్రిని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు, నన్ను తిరగనివ్వకుండా నా పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు చాడీలు చెప్తున్నారు ప్రధానమంత్రికి అని చెప్పేసి. ఏమని చెప్పారు సార్? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బీజేపీతో కలిసి ఉన్నారు. ప్రాబ్లీ నా ఆలోచన ఏమంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం అదేవిధంగా బీజేపీని అందరినీ కూడా ఒకటిగా తీసుకురావాలని. కానీ ఇక్కడ పరిస్థితి ఇది వరకు ఎలక్షన్ ముందు అందరూ కూడా చూశారు, బీజేపీనే కాదు కాంగ్రెస్ని అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితుల్లో లేరు. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసిన తర్వాత ఒకసారిగా టీడీపీ లీడర్లు అందరూ కూడా జనసేన జెండాలు పట్టు కూడా పట్టుకొని తిరగడం మొదలుపెట్టారు సార్. మళ్ళీ మోడీ మీటింగ్ తర్వాత అది ఆగిపోయింది, ఏం జరిగిందంటే 2014లో ఏదైతే బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు కలిసి వైఎస్ఆర్ పార్టీని ఓడించే ప్రయత్నం చేశాయో ఈసారి కూడా అదే విధంగా చేయాలనే ఒక ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతోంది. కానీ ఇందులో బీజేపీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం లేదు. ఆ మాటకు వస్తే ఏ పార్టీ కూడా ఆయన నమ్మడం లేదు. చంద్రబాబు నాయుడు కర్నూలులో పర్యటించినప్పుడు న్యాయ రాజధాని కోసం ఎవరైతే నిరసన తెలిపారో వాళ్ళందరినీ కూడా బట్టలు ఊడదీసుకొడతా, పరిగెట్టించుకొడతా, నేను రౌడీలకే రౌడీని అని చెప్పి ఒక కామెంట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకి వెళ్ళి ఇక్కడ మేము అంటే మీ ఇక్కడ మేము హైకోర్టు పెట్టము అని చెప్పి మాట్లాడడం వల్ల ప్రజలు తిరగబడ్డారు. ఆ ప్రాంతంలో ఏదైతే మేలు జరుగుతుందో ఆ ప్రాంతానికే వెళ్ళి నేను ఇది చేయను, నేను ఎప్పుడో బెంచ్ పెట్టాలనుకున్నాను ఇక్కడ హైకోర్టు ఎందుకు అని మాట్లాడితే అక్కడ ప్రజలు తిరగబడ్డారు. అక్కడ లాయర్లు అందరూ కూడా తిరగబడ్డారు, అందరూ కూడా చూస్తాము. సో ఆయనకు అది ఇంకా తట్టుకోలేక ఏం జరిగినా కూడా వైసీపీ చేసింది, వైసీపీ చేసింది. అంతమంది ఎందుకు వస్తారండి వైసీపీ పార్టీ చేస్తే? లాయర్లు అందరూ ఎందుకు వస్తారు? లాయర్లు వాళ్ళు ప్రాక్టీస్ వాళ్ళు చేసుకునే వాళ్ళందరూ కూడా ఉండరు. కాబట్టి ఆయన ఒక ఆయన అజెండా, ఆయన ఇక్కడ ఆయన భూములు ఉన్నాయి, ఆ భూములకు వాల్యూ రావాలంటే అన్నీ కూడా ఇక్కడే ఒక ప్రాంతంలోనే అభివృద్ధి జరగాలి, అది ఆయన అజెండా. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పైన ఉద్దేశపూర్వకంగానే మొన్న కృష్ణా జిల్లాలో రాళ్లతో దాడి చేయించారని, పోలీసులను కూడా బానిసల్లాగా వాడుకుంటున్నారని చెప్పి ఆరోపిస్తారు. నేను మన కొడాల నాని గారి ఇంటర్వ్యూ చూశాను, చిన్న రాయి తీసుకొని ఇంతమంది బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉండగా ఈ రాయితో చంద్రబాబు నాయుడు పైన ప్రాణహాని ఉందన్నాడు ఎలా అని. అసలు అతనే అలాంటి చీప్ గిమ్మిక్స్ చేస్తున్నాడని మాకు డౌట్గా ఉందండి. సార్, నాకు ఇవే చివరి ఎన్నికలు, ఈ ఎన్నికల్లో గెలిపించండి, గెలిపించకపోతే రాష్ట్రానికే నష్టం అని చెప్పి చంద్రబాబు అంటున్నారు. ఈరోజు మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు కన్నా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఈరోజు మనకు సెంట్రల్ గవర్నమెంట్లో మనకు నంబర్స్ ఉన్నాయి, డిఐపీపీలో నంబర్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే కూడా ఖచ్చితంగా ఈరోజు ఇన్వెస్ట్మెంట్లు పెరిగినాయి. నేను ఐటీ తెచ్చాను, నేను చేశానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఇన్ఫోసిస్ ఇప్పుడు వచ్చింది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ వచ్చిందా, ఇన్ఫోసిస్ వచ్చిందా? ఈరోజు ఇన్ఫోసిస్ విశాఖపట్నంలో వస్తూ ఉన్నారు. ఈరోజు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయాలని వస్తూ ఉన్నారు. ఇన్ని మంచి
కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తామంటే అధోగతి పట్టిపోయి అధోగతి అయింది అని చెప్పి ఈయనకు ఒప్పని పరిస్థితి, ఈయన అధికారంలో లేడు కాబట్టి ఏదో ఒక నిందలేయాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఒక చివరి ఎలక్షన్స్ 1.5 ఇయర్ ఉంది, ఏదో ఒక తప్పుడు ప్రచారంతో ప్రజల్ని తప్పుదోవ పట్టేయాలని చెప్పి. సార్, అసలు అభివృద్ధి లేదు ఈ 3.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో, మొత్తం అన్ని జిల్లాలను కూడా నాశనం చేశారు, పెట్టుబడిదారులు అందరూ ఈ రాష్ట్రం నుండి పారిపోతా ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక డిఫరెన్స్ ఉంది ఈ డెవలప్మెంట్లో. చంద్రబాబు నాయుడు గారు పక్కనోళ్ళు చేసింది లేకపోతే చేయింది కూడా ఆయన చేసినట్టు ప్రచారం చేసుకోగలుగుతారు. మన ముఖ్యమంత్రి గారికి చేసింది కూడా ఆయన పెద్దగా ఒక ప్రజలకు తెలుసులేదు, దీన్ని మన అనవసరమైన అడ్వాంటేజ్ తీసుకోకూడదు అని చెప్పి ఆయన పెద్దగా వాటిని అడ్వర్టైజ్ చేసుకోరు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అడ్వర్టైజ్మెంట్ లేనిది ఉన్నట్టు అడ్వర్టైజ్ చేస్తారు, ఉంది కూడా సరిగ్గా చేసుకోవడం లేదనేది నేను మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు కూడా సరిగ్గా అడ్వర్టైజ్ చేసుకోవడం లేదని చెప్పి నేను భావిస్తాను. సో డ్వాక్రా సంఘాలని నేనే తీసుకొచ్చాను, నేను తీసుకొచ్చిన డ్వాక్రా సంఘాల వల్ల ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కూడా ప్రశంసిస్తున్నారని చెప్పండి. దాదాపు 70% మంది డ్వాక్రా సంఘాలు రాష్ట్రంలో ఓటర్స్గా ఉన్నారు. మరి వాళ్ళందరూ ఆయన తీసుకొచ్చి ఆయన పైన గుడ్ విల్ ఉంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇంత మెజార్టీతో ఎందుకు గెలుస్తుందండి? సింపుల్ లాజిక్ అది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని అడిగి ప్రజల్ని నమ్మించి మోసం చేశారు, అందుకే నన్ను గెలిపించండి, ఇది లాస్ట్ ఛాన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటారు. 2019లో ఎందుకు ఎలక్షన్ ఓడిపోయారో ఆయన ఇప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా ఇంకా కూడా ఆయనకు అర్థమైనట్టు నేను నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా ప్రజలకు లాస్ట్ ఛాన్స్ అంటున్నారు. ఆయనకి ఎప్పుడో లాస్ట్ ఛాన్స్ అయిపోయింది, 2014లో ఛాన్స్ ఇచ్చారు, 19లో ఓడ్కున్నాడు. ప్రజలకు లాస్ట్ ఛాన్స్ అని ఇప్పుడు కూడా ఆయన కరెక్ట్, ప్రజలు తప్పు చేశారనే భావనలో ఆయన ఉన్నారు. ప్రజలు ఎప్పుడూ కరెక్ట్గా ఉన్నారు, ప్రజలకు మంచి చెడు బాగా తెలుసు. ఇతని కల్లుబుల్లి మాటలు నమ్మి లేకపోతే ఇతను చెప్పే ఈ గిమ్మిక్కులకి ఏదో కొద్దిపాటి ప్రజలు కూడా నమ్ముతారని చెప్పి కూడా నేను భావించడం లేదండి. పవన్ కళ్యాణ్ కూడా నాకు ఒక అవకాశం ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని చెప్పి అంటారు. అతను ఈరోజు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో వెళ్తూ ఉన్నాడు అనేది క్లియర్గా కనపడుతుంది. 2014లో ఆయనకు అవుట్రైట్గా సపోర్ట్ చేసినారు. 19లో ఓట్స్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా మాకు రావు కాబట్టి అపోజిషన్ ఓట్స్ చీల్చాలని చెప్పి సపరేట్గా పోటీ చేయమని చెప్పారు, సపరేట్గా పోటీ చేసి ఇప్పుడు మళ్ళీ అందరిని కూడా కలిపి తీసుకుపోవాలని ఒక అజెండాతో అతను ఉన్నారు. కానీ ఇక్కడ ఒకటే కొసం మేరపు ఈరోజు బీజేపీ నమ్ముతుందా లేదా చంద్రబాబు నాయుడు గారు అనేది క్వశ్చన్ మార్క్. సో ఈరోజు వాళ్ళందరూ కూడా మళ్ళీ కలిసి వెళ్ళాలంటే ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నట్టు ఇప్పుడు మీడియాలో కూడా మనం చూస్తాం. సో వీటన్నిటిపైన నమ్మి ఈరోజు ప్రజలు ఓట్లేసే పరిస్థితిలో లేరు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, ప్రజలకు జరిగిన మేలు, ఈరోజు రాష్ట్రంలో జరిగిన రెవల్యూషనరీ చేంజెస్ ఇవన్నీ కూడా చూసి ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ కూడా అవకాశం వైఎస్ఆర్సీపీకి ఇస్తారని చెప్పి కూడా నేను భావిస్తాను. మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు, అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి, లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.